అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ రోజు మన వీడియో ఏంటంటే సో చాలా మంది మనకి ఛానల్లో డౌట్స్ అడుగుతూ ఉన్నారు నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఆ దీపారాధన చేసే టైంలో తల స్నానం చేయాలా నాన్ వెజ్ తినకూడదా అని సో మనం ఆల్రెడీ ఒక ఇంట్లో కామాక్షి అమ్మవారి దీపం ఇంట్లో ఎలా ప్రతిష్ఠాపన చేసుకోవాలి అనే వీడియో పెట్టాం కదా తర్వాత ఇంకా డౌట్స్ అనేది పెరిగాయి మన వాళ్ళకి సో నార్మల్గా నేను చెప్పాను కదా కామాక్షి దీపం ఇంట్లో వెలిగించినా కూడా ఆ దీపం అయితే మనకు ఒక దేవతా రూపంతో సమానం అంటే ఒక కలశ స్థాపన చేసిన లెక్క వస్తుంది కామాక్షి దీపం అనేది సో మనకి చాలా మంది ఆ దీపాన్ని వెలిగించి ఇంకా దీపం వెలుగుతుంది అని వేరే దీపాలు వెలిగించకుండా ఆ దీపంలోనే ఉండిపోతూ ఉంటారు సో అలా ఉండకూడదు అదైతే దేవతా ప్రతిరూపంతో సమానము మనము నిత్య దీపారాధన అనేది వేరుగా అనేది మనం ఖచ్చితంగా చేయాలి అని సో ఆ దీపారాధన ఎన్ని దీపాలు వెలిగించాలి సో నార్మల్గా ఒక కామాక్షి దీపం వెలిగిస్తారు పక్కన రెండు చిన్న దీపాలు వెలిగిస్తారు అప్పుడు మనకి మూడు దీపాలు లెక్క వస్తుంది కదా ఎలా అరుణాగారు అని చాలామంది డౌట్లు అడుగుతూ ఉన్నారు సో మీ డౌట్లన్నీ కూడా దీపారాధనకు సంబంధించి ముఖ్యంగా నిత్య దీపారాధన ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు మీ మనకి ప్రతిఫలాలు ఒక దీపాల్లోనే మనకి మంచిగా కలిసి రావాలంటే మనకి నిత్య దీపారాధనలో కూడా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అలాగే మనము శుక్రవారం రోజున నార్మల్ డేస్లో ప్రతిరోజు దీపారాధన ఎలా చేసుకోవాలి కామాక్షి దీపానికి మనము పాటించవలసిన నియమాలేంటి చాలామంది నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా అని అడుగుతూ ఉన్నారు సో మనం అది చెప్పుకున్నాం అమ్మవారే అక్కడ ప్రతిష్టాపన చేస్తాము అని కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో లాంటి ఇళ్ళల్లో అయితే ఇప్పుడు మేము నాన్ వెజ్ తినము మా ఇంట్లో ఎప్పుడు దీపం వెలుగుతూనే ఉంటుంది సో ఎలాంటి నియమాలు అనేది నార్మల్గా ఇంకా అన్ని నియమాలు మేము పాటిస్తాం కాబట్టి ఎప్పుడు వెలిగినా కూడా పర్వాలేదు సో చాలామంది నాన్ వెజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనము అమ్మవారిని పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన చేస్తాం కాబట్టి సో మనకి ఒక దేవతతో సమానము ఇంట్లో దీపారాధన అనేది అందులో కూడా దీపారాధన మీరు నార్మల్గా దీపారాధన చేయడానికి సో కామాక్షి దీపం కూడా నార్మల్గా వెలిగించడానికి మనం ఇలా కంచి కామాక్షి అమ్మవారి రూపంలో సో ఆ దీపాన్ని వెలిగించి చూడండి ఆ దీపంకి ఈ దీపంకి మీరు గమనించి చూడండి ఎంత తేజోవంతంగా ఒక శక్తి అనేది అక్కడ వచ్చినట్లు చాలా అద్భుతంగా ఉంటుంది దీపం చూడడానికి అలాగే ఫలితాలు కూడా మనకి అలాగే వస్తుంది సో మీరు అలాంటి నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ టైప్లో దీపం వెలిగిస్తే నేను చెప్పిన విధంగా దీపం వెలిగిస్తే మీరు వీక్లీ ట్వైస్ వెలిగించుకోండి చాలు సో శుక్రవారం మంగళవారం రోజుల్లో వెలిగించుకోండి సో మీకు దీపం అనేది కొండ ఎక్కేస్తుంది కదా అప్పుడు దీపం కడిగే వెలిగించాలి కదా కానీ మీరు గురువారం రోజు మాత్రమే తోమి కడిగి వెలిగించాలి అని చెప్పారు కదా అని మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి చాలామంది అడిగారు కూడా సో అదన్నీ కూడా మీకు ఆ దీపారాధన ఎలా చెయ్యాలి అనేది నిత్య దీపారాధన అనేది చేస్తూ వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి ఎందుకంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు దీపారాధన గురించి సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో సో దీపారాధన గురించి క్లియర్గా అర్థమయ్యేలాగా ఈరోజు వీడియో రూపంలో మీకు వెలిగించి చూపించబోతున్నాను మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే సో మనము గిఫ్ట్లు అనేది అందరికీ పంపించామండి ఫస్ట్ విన్నర్స్ సెకండ్ విన్నర్స్కి ఆల్రెడీ పంపించేసాము గిఫ్ట్లు థర్డ్ విన్నర్స్కి అందరికీ కూడా చాలామందికి పంపించేసాము ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారు కానీ చాలామంది ఫోన్ నంబర్స్ అనేది ఇవ్వలేదు సో నా ఇన్స్టాలో కానీ బాబు నెంబర్కి కానీ మీరు పెట్టినట్లయితే మీ అడ్రస్సు అలాగే ఫోన్ నంబర్ పెట్టాలి ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటారు కదా
మనకి 100 మెంబర్స్ లో సెలెక్ట్ అయ్యంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను సో చాలా మంది మాకు ఇంకా గిఫ్ట్లు రాలేదు అంటున్నారు సో చాలా మందికి గిఫ్ట్లు అయితే పంపించేశాము కొంతమందికి అయితే ఆల్్రెడీ చేరిపోయిందండి సో మనకి లాక్ డౌన్ వల్ల ఎక్కడదక్కడ స్ట్రక్ అవుతూ ఉంది సో మనకి అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు మనకి బయట సిచువేషన్ ఎంత భయంకరంగా ఉంది అనేది సో ఎప్పటికైనా మీ గిఫ్ట్లు మీవే మీ దగ్గరికి తప్పకుండా చేరుకుంటాయి सो इपड़ैते मनं वीडियो चूसेद्दां सो ई रोजैते मनमु नित्य दीपाराधनलो ये दीपालु वेलिगिंचुकोवाली अनि चूपिस्तुन्नानु मीकु सो मनकि नित्य दीपाराधनलो सो इलांटि चिन्नि चिन्नि दीपालु कूडा उपयोगिंचोच्चु लेदु मेमु इंकास्त बागा चेयालनुकुंटुन्नामु अंटे सो चाला श्रेष्ठमैंदि दीपाराधनलो नित्य दीपाराधनकैना शुक्रवारं रोजुन कानि पर्वदिनाललो कानि మనము ఇలాంటి దీపాలు వెలిగించుకున్నట్లయితే మీకు దీపారాధనలోనే ఒక మంచి ఫలితం అనేది రావాలి అంటే ప్రతిరోజు ఎవరైతే ఐదొత్తుల దీపాలు వెలిగించుకుంటారో సో ఇలా ఇది హైట్ కూడా మనకి ఇంటి యజమాని ఏజ్ని బట్టి కూడా మనం హైట్ కూడా పెద్దగా ఉంచుకోవచ్చండి సో ప్రతిరోజు ఇంత పెద్ద దీపాలు కడగాలి కష్టం కదా అని చాలామంది అనుకోవచ్చు సో మీరు ఒక్క దీపం కూడా వెలిగించుకోవచ్చు ఒక్క దీపం వెలిగించుకొని దీంట్లో ఐదు ఒత్తులు వేసి లేదంటే మూడు ఒత్తులైనా ఐదు ఒత్తులన్నా వేసి మీరు ప్రతిరోజు ఒక్క దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు కామాక్షి దీపం కాకుండా చెప్తాండి ఇదైతే నార్మల్గా మనకి శుక్రవారం రోజు నాన్ వెజ్ తినే వాళ్ళందరూ కూడా మీరు నేను చెప్పిన విధంగా అలంకరణ అంతా చేసి వెలిగించేలాగా అయితే మీరు శుక్రవారం మంగళవారం వీక్లీ ట్వైస్ రెండు రోజులు వారంలో రెండు రోజులు మాత్రం వెలిగించుకోండి సో అది ఎలా వెలిగిస్తారంటే శుక్రవారం మార్నింగ్ వెలిగించారనుకోండి సాటర్డే మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉండాలి అలా చూసుకోండి సో అలా వెలిగితే కూడా మీకు వారమంతా వెలిగిన ఫలితం వస్తుంది అంటే శుక్రవారం డే అండ్ నైట్ కంప్లీట్గా దీపం అనేది ఇంట్లో వెలగాలి అలా చూసుకోండి మనము శుక్రవారం ఎవరైనా పవిత్రంగానే ఉంటారో ఆ రోజుల్లో నాన్ వెజ్ తినము అలాగే సాటర్డే కూడా తినము కాబట్టి మనము సాటర్డే సాయంత్రం వరకు కూడా అలాగే వెలగనివ్వండి సాయంత్రం సాటర్డే సాయంత్రం రోజు మీరు దీపాన్ని ఇలా కదిలించేశారంటే సో అది లెక్క సరిపోతుంది అది తర్వాత ఆయిల్ ఉంటే ఎంతవరకు వెలిగితే అంతవరకు వెలగని సో అప్పుడు మనకి లెక్క అనేది సరిపోతుంది ఇంకా నార్మల్గా సండే రోజు చాలామంది నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది కదా సో వాళ్ళందరూ కూడా శుక్రవారం దీపం వెలిగించి సాటర్డే సాయంత్రం వరకు కూడా వెలిగేలాగా చూసుకుంటే మీకు వారమంతా వెలిగిన ఫలితం అనేది వస్తుంది మంగళవారం కూడా వెలిగించుకోండి మంగళవారం మీరు నాన్ వెజ్ ఎప్పుడు ఇంట్లో యూస్ చేయకుండా ఉంటారో ఇల్లంతా శుభ్రమైన తర్వాత అలాంటి రోజుల్లో వెలిగించుకోండి ఓకే మీకు క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను ఈ దీపం పెట్టడానికి తలస్నానం చేయాలా అనేది ఏం లేదు ఏ దీపానికైనా దీపాలు వెలిగించడానికంతా కూడా తలస్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు కలశ స్థాపన చేసే రోజు శుక్రవారం రోజు శనివారం రోజు నార్మల్గా కొన్ని రోజుల్లో అలవాటు ఉంటాయి కదా సో ఆ రోజుల్లో వెలిగించుకోండి మీకు ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి శివలింగం ఉంది రోజు అభిషేకం చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు తలస్నానం చేయాల్సి ఉంటుంది చాలామంది స్టార్ట్ చేశారు మన ఛానల్లో చూసి కామాక్షి దీపం సో మా ఇంట్లో అలవాటు లేదు కానీ మీరు చూపిస్తుంటే మాకు కూడా పెట్టాలని ఆశ అవుతుంది కానీ ఎవరైనా పెట్టుకోవచ్చండి నియమాలు మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా చేసుకుంటే సరిపోతుంది మీ శక్తి మేరకు ఎన్ని దీపాలైనా వెలిగించుంచండి సో చాలామందికి మూడు దీపాలు వెలిగించడానికి భయం వేస్తూ ఉంటుంది మీకు అలా భయం కానీ డౌట్ కానీ ఉంది అంటే మీరు అలాంటివి వెలిగించకండి సో మనము సంతోషంగా మనం తృప్తిగా చేసే పూజ మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి డౌట్లు డౌట్లుగా చేయకండి మీకు ఎలా చేస్తే ఆనందంగా అనిపిస్తుందో అలాగే చేసుకోండి సో నార్మల్గా చాలామందికి ఉండే అలవాటు ఇలాంటి రెండు చిన్ని దీపాలు వెలిగించుకొని ఇలాంటి కామాక్షి దీపం వెలిగిస్తారు సో ఇప్పుడు మూడు వస్తుంది కదా అని వాళ్ళ భయము అలాంటప్పుడు ఏం చేస్తారంటే చాలామంది అడిగారు ఈ డౌట్ అయితే అందుకే చెప్తున్నాను ఇలాంటి మనము హారతి ఇస్తాం కదా దేవుడికి ఇలాంటి ఒక చిన్న దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మనం ప్రతిరోజు హారతి అనేది కంపల్సరీ ఇవ్వాలి దీపారాధనలో మనం ఎంత కర్పూరంతో హారతి ఇచ్చినా కూడా ప్రతిరోజు కర్పూరంతోనే హారతి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇలాంటి హారతి దీపంలో మనము నెయ్యితో హారతి మాత్రం ఎప్పుడు నెయ్యితోనే చేసుకోవాలి సో అప్పుడు మనకి కామాక్షి దీపం ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది ఒకటి నాలుగు దీపాలు అయింది కదా సో మనకి మూడు దీపాలు వెలుగుతాయి అనే భయం లేకుండా
నాలుగు సరిపోతుంది. లేదు మాకు ఇలాంటిది అలవాటు లేదు, మా దగ్గర లేదు, మా దగ్గర ఇలాంటి చిన్నవి మాత్రమే ఉన్నాయి రెండు మాత్రమే అనుకునేవాళ్ళు, అయినా కూడా మాకు మూడు దీపాలు వస్తుంది అని భయమేస్తుంది అనుకుంటే, మీరు దీంట్లో రెండు ఒత్తులు వేసి అంటే దీంట్లో రెండు దీపాలు వెలగాలి, దీంట్లో రెండు దీపాలు వెలగాలి అలా కూడా వెలిగించుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటాను. కామాక్షి దీపం ఒకటి, ఇందులో రెండు దీపాలు వెలగాలి, ఇందులో రెండు దీపాలు వెలగాలి. మనకి మనకి కామాక్షి దీపానికి ఎప్పుడూ కూడా మూడు ఒత్తులు వేసుకోవాలండి. సో ఇలా మూడు ఒత్తులు, సో మీరు పన్నీరు ఒత్తులైనా లేదంటే తామర ఒత్తులైనా ఇంపార్టెంట్గా వేసుకోవాలి కామాక్షి దీపానికి. ఎప్పుడు కూడా దీపారాధన మీరు ఒక ప్లేట్లో దీపాలని అలాగే ఉంచకుండా, సో మీరు ఇలాంటి పీఠం అయితే అలాగే ఉంచినా పర్వాలేదు. సో మంటపం కూడా మనం వుడ్తో చేస్తాం కాబట్టి చెక్కతో మంటపంలో కూడా అలాగే కూడా పెట్టినా పర్వాలేదు. లేదు మీరు ఒక స్లాబ్ పైన పూజ చేస్తున్నారు అంటే కంపల్సరీ మీరు దీపాల కింద ప్లేట్లు అనేది ఉంచాలి. సో మీరు అది స్టీల్ ప్లేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. సో మీ ఇత్తడి ప్లేట్ అయినా వెండి ప్లేట్ అయినా మీరు దీపాల కింద ప్లేట్లు అనేది ఉంచాలి. వీలు కాలేదు అనుకుంటే, సో అలాంటివి లేదు అనుకున్నప్పుడు మీరు తమలపాకైనా కూడా పెట్టుకోవచ్చు దీపం కింద. సో ఇది మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఇలాంటి పీట అయితే మనం పెట్టుకోకపోయినా పర్వాలేదు. సో ఇది పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, సో దీపం ఎప్పుడు కూడా మనము కామాక్షి దీపం ఉన్న తట్టలో కూడా మనకి స్వస్తిక్ గుర్తు అనేది ఉంటే మనకి చాలా మంచిది. సో దాంట్లో గుర్తు లేకపోయినా కూడా మనం గంధము పసుపు కలుపుకో ఉంటాం కదా, ఆ మిశ్రమంతో స్వస్తిక్ గుర్తు వేసి, సో ఎస్ సేపు వచ్చేలాంటి స్వస్తిక్ వేసి దానిపైనే మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు. సో ఆ దీపమే కాకుండా ఏ దీపాన్నైనా మనం నార్మల్గా వెలిగించే ఒక్క దీపమైనా కూడా ఒకే దీపంతో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటిది ఐదొత్తుల దీపాలను వెలిగించుకోండి. సో మనకి ఒక్క దీపమైనా కూడా ఫలితం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఐదొత్తులు దీపం అనేది అన్ని దీపాల కంటే కూడా శ్రేష్టమైనది. సో మనం నిత్య దీపారాధనలో మీరు ప్రతిరోజు కూడా మీకు ఓపిక ఉండి ప్రతిరోజు ఐదొత్తుల దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది. సో మనకి ప్రతిరోజు వీలు కాని పక్షంలో మీరు డైలీ ఇలాంటి చిన్నవి వెలిగించుకోండి. శుక్రవారం రోజున ఖచ్చితంగా మీరు కలశ స్థాపన చేసుకుంటాము, అలాగే మనము కామాక్షి దీపాన్ని అలంకరించుకుంటాము. అలాంటి టైంలో మనం ఇలాంటి ఐదొత్తుల దీపాలు కూడా వెలిగించుకున్నట్లయితే, సో ఇంట్లో అద్భుతమైన లక్ష్మీ కళ వస్తుంది, అలాగే మనకి మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, సో మనం ఇలా దీపాలు వెలిగిస్తాం కదా, ఎప్పుడు కూడా దీపాలకి నెయ్యి మంచి నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె అలవాటు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది కొబ్బరి నూనె కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో అది మీ సౌకర్యాన్ని బట్టి యూస్ చేసుకోండి. సో మనకి ఎప్పుడు కూడా ఇలాంటి దీపారాధనలో కూడా రెండు దీపాలకి ఒకే రకం నూనె కాకుండా ఒకదానికి మంచి నువ్వుల నూనె ఒకదానికి నెయ్యి వేసినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఇంకా బాగా లక్ష్మీనారాయణులని ఇద్దరిని పూజించిన ఫలితం అనేది వస్తుంది. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఏ దీపం అయినా కూడా మనం ఇలా తమలపాకులో ఉంచి, సో ఇందులో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోండి దీపాలు మీరు ఏ దీపాలు వెలిగించినా. సో దీపంలో మనకి నెమలి అనేది వస్తుంది కదా, సో మనం చాలా దీపాల్లో గమనించుకున్నట్లయితే మనకి అన్ని రకాల పెద్ద పెద్ద దీపాల్లో ఐదొత్తుల కుందుల్లో అంతా కూడా మనకి నెమలి అనేది వస్తూ ఉంటుంది. సో శుభకార్యాలకి ఎప్పుడు కూడా మనము ఇలాంటి పెద్ద పెద్ద దీపాలు అలాగే నెమలి ఉన్న దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. నెమలి అసలు ఎందుకు ఉంటుంది దీపాల్లో అంటే, సో దీపారాధనలో మనం అందరూ అనుకుంటూ ఉంటాం కదా, సో ఎప్పుడు కూడా మొదటి దేవుడు పూజించే భగవంతుడు మనము గణపతినే పూజిస్తాము అని. సో అంతేకాకుండా మనకి దీపంలో ఎప్పుడు కూడా మొదటి పూజ అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరుగుతుంది, అది మనకు తెలియకుండానే దీపంలో దీపం వెలిగే చోట దీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. సో అందుకే మనకి ప్రతి దీపంలోనూ నెమలి అనేది ఉంటుంది. సో నెమలి అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం కాబట్టి నెమలి ఎక్కడ ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడుంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడుంటే నెమలి అనేది కూడా మనకు అక్కడ ఉంటుంది. సో అందుకే మనకి దీపాలన్నింటిలో కూడా మనకి నెమలి అనేది వస్తుంది. సో మీకు తృప్తి ఉండి దీపాలు ఎన్ని దీపాలైనా వెలిగించుకుంటాము మాకు చాలా మంచి జరగాలి అనుకుంటే, సో మీరు ఇలా ఇన్ని దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. సో ఇలాంటి పీకాక్ వచ్చిన దీపాలు ఎప్పుడు కూడా ఎదురెదురుగా ఉండాలి. సో ఇక్కడ ఇక్కడ పీకాక్ ఉంటుంది, ఈ దీపంలో పీకాక్ ఉంటుంది కదా, సో రెండు కూడా
ఎదురెదురుగా రావాలి మనకి. దీపాలు అనేది మనకి ఐదు చోట్ల కూడా వస్తుంది కాబట్టి ఇవి మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎక్కువగా కూడా సో దీపాలు ఎలా వెలిగించుకోవాలి, ఏ డైరెక్షన్లో వెలిగించుకోవాలి, దేవుడి వైపు చూపించాలా మన వైపు చూపించాలా అనేది కూడా చాలామంది డౌట్లు, దీపాల గురించే ఎక్కువగా డౌట్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో అది ఏంటంటే, సో దేవుడి వైపైనా వెలిగించుకోవచ్చు మన వైపైనా వెలిగించుకోవచ్చు, మీకు అలవాటు ఎలా ఉంటుంది అని చెప్పాను కదా. సో మనకి సంతోషం మీకు ఎలా పెడితే మీకు సంతోషం అనిపిస్తుందో అలా పెట్టవచ్చు. శాస్త్రపరంగా అయితే ఎప్పుడు కూడా దీపాలు తూర్పు వైపు కానీ లేదంటే ఉత్తరం వైపు కానీ, సో మనం దీపాలు వెలిగించుకొని ఆ మాట చెప్పుకుందాము. ఇక్కడైతే మనము ఒక దీపంలో నెయ్యి పోసాము, ఇంకొక దీపంలో మంచి నువ్వుల నూనె వేసాము. శక్తి కొద్ది భక్తి అండి, మీకు శక్తికి మించి ఏది చేయాల్సిన అవసరం లేదు. మీకు సౌకర్యం ఎలా ఉంటే అలా చేసుకోండి. ఎన్ని దీపాలు ఎలా దీపాలు ఎన్ని ఒత్తులు ఇవన్నిటికంటే కూడా అసలు మీరు డైలీ దీపం పెడుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. కొన్ని కామాక్షి దీపానికి ఎప్పుడు కూడా మనము పన్నీరు ఒత్తులు కానీ లేదంటే తామర ఒత్తులు కానీ వేసుకోవాలి. సో మనకి ఇలాంటి శుక్రవారం రోజుల్లో పసుపు ఒత్తులు కానీ లేదంటే కుంకుమ ఒత్తులు కానీ వెలిగించుకుంటే మన ఇంట్లో శుభకార్యాలు మంగళకార్యాలు అనేది త్వరగా జరుగుతాయి అనేది శాస్త్రం. సో నేను ఎప్పుడు కూడా శుక్రవారం రోజున కుంకుమ ఒత్తులతో ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉంటాను. సో పసుపు ఒత్తులు ఉంటే కూడా మనం కుడివైపున పసుపు ఎడం వైపున కుంకుమతో కూడా వెలిగించుకోవచ్చు. అమావాస్యలకు కానీ పౌర్ణమికి కానీ మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇలాంటి రోజుల్లో అంతా కూడా మనము కుంకుమ ఒత్తులు అనేది వెలిగిస్తే చాలా మంచిది. ఇక చాలామంది కుంకుమ ఒత్తులు వెలిగించినప్పుడు అంతా కూడా మొత్తం ఒత్తంతా కూడా కాలిపోతూ ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు. సో అది ఎందువల్ల జరుగుతుందంటే మనము ఇందులో కుంకుమ అయితే అద్దుతాం కదా, సో కుంకుమలో మనకి ఒక ధూళి కణాలు లాంటివి ఉంటాయి, అదంతా కూడా దీనికి బాగా అంటుకుపోయి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా దీపం వెలిగించే ముందు ఇలా బాగా ఇలా రబ్ చేసేయండి. సో ఒత్తిని ఇలా బాగా రబ్ చేసేసి ఇలా బాగా మనము నీట్గా క్లీన్ చేసామంటే సో అందులో ఉన్న ధూళి మొత్తం వెళ్ళిపోతుంది, అప్పుడు ఇది నీట్గా ఉంటుంది. అప్పుడు మనకి దీపం అనేది మొత్తం ఒత్తులంతా కాలిపోకుండా నీట్గా ఎంతవరకు వెలగాలో అంతవరకు మాత్రమే వెలుగుతుంది. శాస్త్రపరంగా వెలిగించాలి అంటే ఇలా ప్రతిరోజు ఐదు దీపాలు అనేది నేను ఎక్కువగా ఐదు దీపాలనే వెలిగిస్తూ ఉంటాను ఇంట్లో. సో మనకి ఐదు అనేది కొంతమందికి లక్కీ నెంబర్గా ఉంటుంది, అలాగే కొంతమందికి కలిసి వస్తుంది ఐదు నెంబరు అనేది శుభప్రదం కూడా. ఇప్పుడు వెలగాలంటే మీ ఇంట్లో, సో ఆ ఇంట్లో మీరు నాన్ వెజ్ అనేది యూస్ చేయకుండా ఉంటే మంచిది. సో మీరు బయట కానీ లేదంటే ఇంకొక రూమ్ ఉంది మీకు అంటే అలాంటి రూమ్లో నాన్ వెజ్ మీరు వండుకున్నట్లయితే సో మీరు ఎప్పుడూ కూడా ఈ ఇంట్లో అనేది దీపం వెలుగుతూ ఉంటే మంచిది, అలా కూడా చేసుకోండి.